హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానోస్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రామోయిజం జీ హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానోస్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సర్జరీ కాదు, ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుందో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇటువంటి సర్జరీ చేస్తాం. కాబట్టి కంపారిటివ్ గా మొత్తం పాపులేషన్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి సంబంధించిన నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ గానీ లేకపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయగలిగే డాక్టర్స్ గానీ చాలా తక్కువ మంది. అందుకనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగిన తర్వాత రెగ్యులర్ గా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన టీమ్ తో టచ్ లో ఉండడం చాలా అవసరం. నేనైతే ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వ్యక్తితో అట్లీస్ట్ 1 ఇయర్ వరకు అదే పనిగా ఫాలో అప్ లో ఉంచుతాను. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా డౌట్ వచ్చినా లేకపోతే తలలో పొరపాటున దురద అనిపించినా ఇంకా ఎటువంటి అపోహలైనా వాళ్ళ మైండ్ లో వచ్చినప్పుడు వాళ్ళకి క్లారిఫై చేసుకోవడానికి సరైన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి తెలిసిన డాక్టర్ దొరకడం కష్టం. కాబట్టి నేను అదే పనిగా 1 ఇయర్ వరకు అట్లీస్ట్ ఫాలో అప్ లో క్లయింట్స్ ని ఉంచుతాను. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అట్లీస్ట్ 9 లేదా 12 నెలల తర్వాత జుట్టు పూర్తిగా పెరుగుతుంది. సో ఈ పీరియడ్ లో జుట్టు రాలుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే జుట్టు కొత్తగా పెరుగుతున్నప్పుడు కావచ్చు, లేకపోతే సర్జరీ అయిన వెంటనే కావచ్చు, చాలా సార్లు మీకు రకరకాల డౌట్లు వచ్చే అవకాశం ఉంది. ఏ షాంపూ వాడాలని కావచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ వాడొచ్చా వాడకూడదా, సడన్ గా మధ్యలో దగ్గు జలుబు వస్తే మందులు వాడాలా వద్దా, ఇటువంటి డౌట్లన్నీ తీర్చడానికి నియర్ బై డాక్టర్ కంటే మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసిన డాక్టర్ ఆ టీమే మీకు ఎంతైనా హెల్ప్ఫుల్ గా ఉండే అవకాశం ఉంది.